ఆ గబ్బర్ సింగ్ అరే ఓ సాంబా అంటే ఈ గబ్బర్ సింగ్ ఏమంటాడు? చాలా అంటాడు, చాలా చాలా ఉన్నాయి. అవన్నీ డిజైన్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా నన్ను అందరూ నేను ఇలాంటి చేస్తే బాగుంటుంది అని అనుకునే ప్రతి మనసులో ఉండే ప్రతి ఒక్కరి మనసులో ఉండే కొన్ని ఆలోచనలు అన్నిటికీ హరీష్ వాటిని చక్కటి స్క్రీన్ ప్లే రాశాడు. అందుకని ఇది అందరికీ నన్ను ఇకైనా పెట్టడం కొంచెం సరదా పాత్రలు చూడాలనుకుంటాను. అలాంటి సీన్స్ అన్నీ తను చాలా చక్కగా బ్యూటిఫుల్గా కన్సీవ్ చేశాడు. అన్నిటికంటే కూడా గుడ్ వన్ లైనర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రోమోలో రిలీజ్ అయిన లాగా బట్ పంచ్ లైన్స్ ఉంటాయి. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. గబ్బర్ సింగ్ ఒరిజినల్ దబ్బంగ్ లో సల్మాన్ ఖాన్ సిక్స్ ప్యాక్ చూపించినట్లు, మరి సేమ్ కొంచెం దబ్బంగ్ స్టైలే ఈ గబ్బర్ సింగ్ అంటారు, మరి పవర్ స్టార్ దీంట్లో ఏం చూపిస్తున్నారు? నాకు సిక్స్ ప్యాక్ లేదు, సిక్స్ ప్యాక్ ట్రై చేశాను కానీ ప్రకృతి సహకరించలేదు. సో దానివల్ల ఏంటంటే నేను ఉన్న సింగిల్ ప్యాక్ ట్రై చేశాను. కళ్యాణ్ గారు, గబ్బర్ సింగ్ ట్రైలర్ డైలాగ్ అదిరిపోయిందండి. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి ఒక లెక్ ఉంది అంటారు. సూపర్ ఫెంటాస్టిక్ డైలాగ్. మరి మీకు హరీష్ శంకర్ గారు ఈ డైలాగ్ వచ్చి చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అందరూ మామూలు చెప్పడం అండి, బేసిక్ కొంచెం తెక్కు ఉంది అనుకుంటా సార్ అని హరీష్ చెప్పాను. ఎలా విన్నాను, ఫస్ట్ నేను విన్నాను కొంచెం తెక్కు ఉంటుంది ఆ డైలాగ్ కరెక్ట్ నేను అని చెప్పి అదే పెట్టేసాడు. నాకే నవ్వు వచ్చింది వినగానే. సరదా, నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. కళ్యాణ్ గారు, దేవిశ్రీ మీ కాంబినేషన్ జల్సా సూపర్ డూపర్ హిట్, దాని తర్వాత నెక్స్ట్ మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ వస్తున్న సినిమా గబ్బర్ సింగ్, మరి దేవిశ్రీ ప్రసాద్ గారు అల్టిమేట్ విశ్వరూపం చూపించారు అని ఇండస్ట్రీ వాళ్ళందరూ అంటున్నారు ఈ సినిమాకి, మీరేమంటారు దీనికి? నాకు దేవి ఫస్ట్ అసలు సినిమాలోకి రాకముందు ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ నేనే రిలీజ్ చేశాను. నాకు మ్యాండలిన్ శ్రీనివాస్ గారి దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుసు, హైలీ ఎనర్జెటిక్ వ్యక్తిత్వం, బట్ నేను ఎంతూసియాస్టిక్ వ్యక్తి, ఇప్పుడు అసలు జోష్ తగ్గదు. ఫస్ట్ నాకు జల్సాతో స్టార్ట్ చేసినప్పుడు తన మ్యూజిక్ చూసి క్వైట్ ఎనర్జెటిక్ ఉండదు, ఇంకా నేను సరిగ్గా న్యాయం చేయలేకపోయాను అనిపించింది. నేను ఎక్కువ డాన్స్ దాకా నడిచాను ఎక్కువ జల్సాకి. ఈ ఫిల్మ్ కూడా చాలా మంది చాలా చక్కటి సంగీతం, బట్ ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్ అందించింది. ఈ దంట నేనెళ్తుంటా.